హాయ్ వ్యూస్. ఈరోజు చందమామ కథ. అతి వినయం ధూర్త లక్షణం అని అంటూ ఉంటారు కదా, ఆ సామెత అసలు ఎలా వచ్చింది ఏంటని చెప్పే కథ ఇది. ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. కథలోకి వెళ్దాం. పూర్వం ఓ రాజ్యంలో రాజు, మంత్రి, సైనికులు యథావిధిగా లైఫ్ అలా నడుస్తూ ఉంది వాళ్ళది. ఇంతలో ఈ రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒక పనివాడు జాయిన్ అయ్యాడు. ఇతను ఏ రకంగా ఉండేవాడంటే, మంత్రి ఏది చెప్తే అది చేస్తూ, చెప్పది కూడా చేస్తూ ఉండేవాడు. ఈవేళ మంత్రికి కొంచెం అతికాడరని అర్థమైంది. అర్థమైన తర్వాత, రేయ్ నీ పని ఏందో అది చేయిరా, చెప్పని చేయొద్దురని అనేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇలా గడిచిపోతున్న మూమెంట్లో ఓ రోజు రాజుగారు వ్యాహాలికి వెళ్ళి అలా వస్తున్న మూమెంట్లో ఆయన చేతికున్న వజ్రపొంగరం కింద పడిపోయింది. అది ఈడు గమనించాడు. గమనించి అది తీసుకొని, అయ్యా మహారాజా, మీ ఉంగరం ఇలా పడిపోయింది, నాకు దొరికిందని చెప్పేసి చూపించాడు. అతని యొక్క నిజాయితీని మెచ్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి రాజుగారి దగ్గరికి వస్తుంటాం, వెళ్తుంటాం, రాజుగారికి బోల్డెన్ కబుర్లు చెప్పటం, ఇంకా రాజుగారికి బాగా దగ్గరయ్యాడు. ఎంత అంటే, అతన్ని భటులు కూడా ఆపేవాళ్ళు కాదు. ఎందుకు, రాజుగారికి బాగా దగ్గరయ్యాడు, మన మీద లేనిపోనివి చెప్పే అవకాశం అనేది ఉంటుంది, కాబట్టి వీడిని కదిలించొద్దురా బాబు అనుకునేవాళ్ళు. సో ఆ వేళ రోజులు గడుస్తున్నాయి. ఇలా ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క కోశాగారం ఏదైతే ఉన్నదో, మొత్తం డబ్బులు గిబ్బులు అన్నీ దాచిపెడతారు కదా, అందులో ఒక అతను మానేశాడు. మానేటి మాట పాపం వయసు అయిపోయింది, ఇంకా దాంతో ఇంకా ఆపేశాడు. అతని పని ఏంటి, వచ్చే డబ్బులు, వజ్రాలు, నగలు లైక్ ఇవన్నీ కూడా కౌంట్ చేసి జాగ్రత్తగా లోపల పెట్టాలి. ఇది ఎవరు నియమించాలి ఏంటి అని అనుకున్నప్పుడు మంత్రితో ఈ రాజు అంటాడు, మన దగ్గర ఎంతో నిజాయితీగా నమ్మకంగా ఉన్నాడు కదా ఆ కుర్రాడు, అతను పెట్టండి అంటారు. ఎవరు, ఇతనే అన్నమాట ఈ అతిగాడు. సరే పెట్టారు. బ్రహ్మాండంగా అందరి చేత మంచి పేరు తెచ్చుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ అదే అతి వినయం నటిస్తూనే ఉన్నాడు. మంత్రి నుంచి నమస్కారం సార్, నమస్కారం సార్ జవటాలు లైక్ ఈవేళ. కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళు దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి ఏంటి, ఈ నగలు, ఆభరణాలు, తర్వాత కానుకలు ఏవైతే వచ్చినాయో వాటిని ఒక పెట్టెలో పెట్టి లోపల పెట్టాలి ఆ రోజు. ఆ పెట్టెని ఏం చేశాడు వీడు, ఇంటికి పట్టుకెళ్ళి వాడి ఇంట్లో ఉండే పెరట్లో మొత్తం దాచేసుకొని ఖాళీ పెట్టెని తీసుకొచ్చి లోపల పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ తర్వాత రోజు, మహారాజా మహారాజా, ఎవరో దొంగలు పడ్డారు, ఈ పెట్లు అంతా దోచుకెళ్ళారు అన్నాడు. ఎవరు ఏంటి అన్నాడు. మరి మీరు నన్నేం చేయకూడదు అంటే నేను నిజం చెప్తానండి, చెప్పు చెప్పన్నాడు. ఇంకెవరు, మన మంత్రి గారే. ఈ మంత్రి నిన్న నేను డబ్బులు లెక్కేస్తుండగా, నగలు లెక్కేస్తుండగా లైక్ ఇవన్నీ కౌంట్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి అవి తీసుకోబోయాడు, నేను కాదు కూడదని నన్ను చంపబోయాడు, ఎలాగలా అడ్డుపడ్డాను. ఇక అప్పుడు ఒకటి అన్నాడు, సరే జరిగింది ఏదో జరిగింది, నువ్వేదే రాజుగారికి చెప్పమాకు ఇదంతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత ఆ మంత్రి వచ్చి ఇది పట్టుకెళ్ళాడు, నాకు గట్టిగా అనిపిస్తుంది అని అన్నాడు. ఈలోపు మంత్రిని పిలవండి అన్నాడు. మంత్రి వచ్చాడు. మంత్రి వచ్చి రాగానే, మహారాజా, ఆ మూర్ఖుడు ఏదైతే చెప్పాడో, ఆ ధూర్తుడు ఏదైతే చెప్పాడో అంతా అబద్ధం. వీడు నిన్న పెట్టె తీసుకొని వాడి ఇంట్లో ఉన్నటువంటి పెరట్లు అవన్నీ కూడా దాచేసి ఖాళీ పెట్టి తెచ్చి ఇక్కడ పెట్టాడు. నేను నిన్న మఫ్తీలో ఉండి అంతా గమనిస్తూ ఉన్నా, రాజ్యం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి. ఆ సందర్భంలో వీడు ఆ ట్రంక్ పెట్టెను తీసుకొని వెళ్ళటం గమనించా, వెనకాలే ఫాలో అయ్యా. వెళ్ళిన తర్వాత ఏమైంది, అందులో ఉన్నటువంటి వజ్రాభరణాలు ఏమైతే నన్ను కూడా పెరట్లో దాచిపెట్టాడు, ఇక్కడే నేను ఉంటా, వాడిని ఇక్కడే ఉంచాను, మన బడుల్లో పంపించి వాడి పెరటను తవ్వడం అన్నీ దొరికితే అన్నాడు. వెళ్ళి అదే చేయండి అన్నారు. ఎగ్జాక్ట్గా బట్టలంతా వెళ్ళి మొత్తం పట్టుకొచ్చారు. ఇక అప్పుడు అర్థమైంది, వీడి అతి వినయంతోనే అందరినీ మోసం చేశాడు వీడు అని చెప్పేసి భావించి ఇమ్మీడియట్గా వాడిని చెరసాల్లో వేయండి అని చెప్పేసి చెరసాల్లో వేసేశారు. ఇక అప్పుడు రాజు అన్నాడు, నిజమే మంత్రి, అతి వినయం ధూర్త లక్షణం అంటే ఏదో అనుకున్నాడు, ఇదిగో వీడిని చూస్తే అర్థమవుతుంది ధూర్తుడు అని చెప్పేసి అన్నాడు. ఇది కథ.